భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ తెగవను ప్రపంచానికి చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ అని నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ కొనియాడారు. నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. ఆమె తెలంగాణ సాయుధ పోరాటంలో అదే విధంగా మరువలేని సేవలు చేసి ఉందని ఆమెను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్ గుప్తా, సీనియర్ అసిస్టెంట్ షరీఫ్, జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్, నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ ఏం సందర్భంగా ఈరోజు ఆమె ఆత్మ శాంతి కలగాలంటని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నిజాం సర్కారు నిరంకుశ పాలనకు ఎదురొడ్డి ఒక స్త్రీ కాకుండా ఒక వీరనారిగా పోరాడి విముక్తి చేసినటువంటి వనిత, వీర వనిత, ఒక ధీర వనిత చాకలి ఐలమ్మ. ఇట్టి ఐలమ్మకు ఆమెకు ఆత్మ శాంతి కలగాలంటని చెప్పి నర్సాపూర్ మండలం తరఫున మేమందరం కోరుతున్నాం.